హాయ్ అండి, నేను మీ కవితని. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను హైదరాబాద్ మదీనాగూడలో ఉన్న చిల్లపల్లి వింటేజ్ వివర్ షోరూమ్కి వచ్చానండి. ఇది విజయవాడలో 1971లో చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ స్టార్ట్ చేశారండి. మన కోసం హైదరాబాద్లో 2 ఇయర్స్ క్రితమే ఇక్కడ మదీనాగూడలో ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ కంచిపట్టు శారీసు, బనారా శారీసు, బ్రైడల్ శారీసు వీళ్ళ ఓన్ ప్రొడక్షన్ అంట. ఒక్కసారి వెళ్ళి చూద్దామా వీళ్ళ కలెక్షన్ ఎలా ఉందో. పదండి మరి, రండి. చిల్లపల్లి ద వింటేజ్ వీవర్స్ అని ఏదో స్టైల్గా ఒక ట్యాగ్ లైన్లా పెట్టుకున్నది కాదండి. స్టార్టింగ్లోనే చెప్పాను కదండి, వీళ్ళు 1971లో ఈ బిజినెస్ స్టార్ట్ చేశారని. 1971 నుంచి వీళ్ళు సొంత మగ్గాలు మెయింటైన్ చేస్తున్నారన్నమాట. అంటే ఒక్కసారి చూడండి, 50 ఇయర్స్, 5 డీకేస్ నుంచి వీళ్ళు సొంత మగ్గాలు మెయింటైన్ చేస్తున్నారు. అందుకే వింటేజ్ వీవర్స్ అని ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు. జనరల్గా అందరూ మా సొంత డిజైను, మేము సొంతంగా నేయించుకున్నాము అని చెప్తూ ఉంటారు. అయితే అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలీదు. ఏదో శారీ నచ్చిందా తీసుకున్నామా అన్నట్టే ఉంటాం కదండి. అయితే ఇలాంటి అనుమానం క్లియర్ చేయడం కోసమే వీళ్ళు రీసెంట్గా వీళ్ళు తమ అన్ని స్పెషల్ డిజైన్స్ ఎక్స్క్లూజివ్ శారీస్ మీద ఇలాగా సిగ్నేచర్ వీవింగ్ చేయిస్తున్నారు. చూడండి, చిల్లపల్లి అని ఎంత చక్కగా నేశారు కదా. ఈ షోరూమ్ వచ్చేసి 3 ఫ్లోర్స్. ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఈ ఫ్లోర్లో మనకు 1000 వర్త్ నుంచి 5000 వర్త్ వరకు శారీస్ అవైలబుల్గా ఉంటాయి. వీళ్ళ దగ్గర చాలా వైడ్ వెరైటీ ఆఫ్ శారీస్ బడ్జెట్ ఫ్రెండ్లీలో చూపించారండి. వీళ్ళ దగ్గర ఇండియా మొత్తంలో ఉన్న డిఫరెంట్ వీవర్స్ ఉన్నారండి. తెలంగాణ నుంచి పోచంపల్లి, గుజరాత్ నుండి పటోలా, తమిళనాడు నుంచి కంచిపట్టు చీరలు, వారణాసి నుంచి బనారస్ చీరలు, ఇలా ఎన్నో చీరలు వీళ్ళ షోరూంలో అవైలబుల్గా ఉన్నాయండి. వీళ్ళ దగ్గర కోటా శారీస్, టసర్ శారీస్, మంగళగిరి శారీస్, కాటన్ శారీస్, ప్లెయిన్ పట్టు, డైలీ వేరు, సీకో గద్వాలు, విలేజ్ కాటన్, బొబ్బిలి కాటన్, కంచి కాటన్, అన్ని రకాల హ్యాండ్లూమ్స్ వీళ్ళ షోరూంలో అవైలబుల్గా ఉన్నాయండి. హ్యాండ్లూమ్ లవర్స్ అయితే వీళ్ళ షోరూమ్కి వచ్చి పండగ చేసుకోవచ్చు అనమాట. అంత వైడ్ వెరైటీ ఆఫ్ హ్యాండ్లూమ్ కలెక్షన్ ఉందండి. శారీస్ పెద్దవాళ్ళు కట్టుకునే చీరలు అని అనుకుంటుంటారండి, ఏ రకంగా కాదండి. మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయ్యుండి మీరు ఒక్కసారి ఈ హ్యాండ్లూమ్ శారీ మంచి యూనిక్ బ్లౌజ్ పేర్ చేసుకొని చూడండి, అంతమందిలో మీరే చాలా యూనిక్గా కనపడతారు. ఇది వచ్చేసి 1st ఫ్లోర్, టోటల్ పట్టు సెక్షన్ అండి. మనకి ఇక్కడ 5000 వర్త్ నుంచి 2 లాక్స్ వర్త్ వరకు ఇక్కడ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి. వీళ్ళ దగ్గర పైతాని, గద్వాలు, వెంకటగిరి, కుప్పడం, ఉప్పాడ, స్పెషల్లో బనారస్లో ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయండి. బాందినీ శారీస్, రా మ్యాంగో పట్టు శారీస్, లేటెస్ట్ డిజైన్స్, బెస్ట్ క్వాలిటీతో మంచి రీజనబుల్ ప్రైస్కే దొరుకుతాయండి. ఫ్యూజన్ శారీస్, డిజిటల్ ప్రింట్ శారీస్, జెరికోటా శారీస్, లేటెస్ట్ డిజైన్స్, బెస్ట్ క్వాలిటీతో మంచి రీజనబుల్ ప్రైస్కే దొరుకుతాయండి. అందులో కొన్ని శారీస్ ఇప్పుడు కొన్ని చూసేద్దామా. రూబెన్ మనకు షోరూమ్ లో కొన్ని శారీస్ చూపించుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మన ఫస్ట్ శారీ అండి, లైట్ స్కై బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్, చాలా నీట్ గా ఉంటుంది. కంచిలో పాడియా పట్టు అంటారు, మంచి సీ బ్లూ పట్టు శారీస్. చూడండి, రాణి పింక్ కాంబినేషన్ తో వచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. శారీ అంతా కూడా మంచి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది. చూడండి, మంచి సెల్ఫ్ డిజైన్ వచ్చింది. చూడండి, చాలా బాగుంది కదా. బార్డర్ కూడా చూడండి, 7-8 ఇంచెస్ వచ్చింది బార్డర్. డిజైనరీ బార్డర్ బేసిక్ లో వస్తుంది, మిడిల్ లో కడ్డీ బార్డర్ స్టైల్, పైన వచ్చేసరికి డిజైనరీ గా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి జరీ వీవింగ్ తో వచ్చింది, గోల్డ్ ఫినిషింగ్ తో వచ్చింది. చూడండి, చాలా బాగుంది కదా. చూడండి, మంచి సెల్ఫ్ డిజైన్ తో చాలా బాగుంది కదండి. శారీ అంతా కూడా మంచి గోల్డ్ టీషర్ట్ వచ్చింది. చూడండి, లావెండర్ పింక్ షేడ్ బేసిక్ స్టైల్లో వస్తుంది. సారీ అంతా సెల్ఫ్ వీవింగ్ స్టైల్లో, పెన్సిల్ వీవింగ్ అంటారండి దాన్ని, సిల్వర్ వీవింగ్ తోటి వస్తుంది. కాపర్ సెల్ఫ్ షేడ్ బ్లూ వస్తుంది. పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మనకి డిజైనరీ బార్డర్ బేసిక్ కూడా, అండ్ పైన బార్డర్ కూడా చిన్న డిజైనరీగా వస్తుంది. పళ్ళు రిచ్ పళ్ళు, అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బేసిక్ లో వస్తుంది. శారీ అంతా కూడా చూడండి, పెన్సిల్ డిజైన్ అని అందుకే అన్నారు. ఎంత దగ్గరగా ఉంది చూడండి డిజైన్ అంతా. ఇప్పుడు లేటెస్ట్ గా ఎలా వస్తుంది అంటే బార్డర్ వచ్చేసి గోల్డ్ షేడ్ తీసుకుంటున్నారు. శారీ అంతా కూడా సిల్వర్ షేడ్ వచ్చింది. చూడండి, సో మనం నెక్స్ట్ సారీ అండి, డార్క్ బ్లూ కలర్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బేసిక్ లో వస్తుంది. చాలా నీట్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్. సారీ అంతా కూడా మనకి బూటా బేసిక్ లో వస్తుంది, చాలా బాగుంది. ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో పళ్ళు వస్తుంది, అండ్ బ్లౌజ్ కూడా మనకి ఆరెంజ్ బేసిక్ లో వస్తుంది. ఇట్లా హ్యాండ్స్ కి ఇక్కడ జరీ బార్డర్ వస్తుంది. ఇది మనకి బార్డర్ బేసిక్ ఏంటంటే డిజైనరీగా వస్తుంది. ఇది డిఫరెంట్ గా ఉంటుంది. అంటే అన్ని బార్డర్స్ ఏంటంటే కంచి బార్డర్ వస్తుంది. ఇది డిఫరెంట్ గా మనకి బెంటెక్స్ బార్డర్ బేసిక్ అని అంటారు దీన్ని. ఇట్లా సో పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు. సారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ బూటా గోల్డ్ జరీ వీవింగ్ తోటి.
లైట్ పెసరపచ్చ అంట చూసారా ఆ కలర్ లిటిల్ గ్రీన్ కాంబినేషన్ లో ఉంది పర్పుల్ కాంబినేషన్ చాలా నీట్ గా ఉంటది కలర్ కాంబినేషన్ సారీ అంతా మనకి డైమండ్ బూట్ ఆ బేసిక్ స్టైల్ లో చిన్న చెక్ స్టైల్ వస్తుంది బాడీ అంతా నీట్ గా ఉంటుంది క్లాసీగా ఉంటుంది అండ్ పల్లు వచ్చేసరికి మనకి రిచ్ పల్లు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి సెల్ఫ్ డిజైన్ వస్తుంది కాంట్రాస్ట్ లో చాలా నీట్ గా ఉంటుంది అప్ అండ్ డౌన్ కూడా 5 ఇంచెస్ బోర్డర్ లో డిజైనరీ గా ఉంటుంది ఈ సారీ చూడండి ఎంత బాగుందో లిటిల్ గ్రీన్ కి జాముని కలర్ కాంబినేషన్ తోని చాలా బాగుంది కదా సారీ అంతా కూడా చూడండి సెల్ఫ్ డిజైన్ వచ్చేసి సిల్వర్ వర్క్ తోని వచ్చింది అలా అంటే చాలా ఫైన్ గా ఉంది చూడండి ఆర్ట్ అనేది దీని మీద ఎంత చిన్నగా వచ్చే చూడండి చెక్స్ అంతా కూడా పైన కింద వచ్చేసి మనకి సేమ్ సైజ్ బోర్డర్ వచ్చిందండి గోల్డ్ బోర్డర్ 5 ఇంచెస్ తోని చూడండి పల్లు వచ్చేసి చూడండి ఎంత రిచ్ గా ఇచ్చారో చాలా బాగుంది కదా బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ డిజైన్ ఇచ్చారండి ఇలా ప్లెయిన్ గా కాంబినేషన్ చాలా బాగుంది కదండి నెక్స్ట్ సారీ చూద్దామా బ్లూ షర్ట్ బేసిక్ లో ఇది మనకి కంచిలో పాడియా పట్టు మొత్తం జరీ బై జరీ వీవింగ్ వస్తుందండి సారీ అంతా కూడా మనకి బ్లూ షర్ట్ విత్ బ్యాక్ గ్రౌండ్ అంతా గోల్డ్ బేసిక్ లో వస్తుంది చాలా నీట్ గా ఉంటుంది సారీ అంతా ఫ్లోరల్ బుట్ట పెద్ద బుట్టలు వచ్చేసి పల్లు వచ్చేసరికి కాంట్రాస్ట్ బేసిక్ నీట్ గా ఉంటుంది సరే అంతా నీట్ గా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి సెల్ఫ్ డిజైన్ స్టైల్ బేసిక్ అండ్ బోర్డర్ వచ్చేసరికి 8 ఇంచెస్ బోర్డర్ బేసిక్ లో ఉంటుంది కింద బోర్డర్ 8 ఇంచెస్ పైన బోర్డర్ వచ్చేసరికి 4 ఇంచెస్ లో డిజైనరీ గా ఉంటుందండి సారీ చూడండి చాలా బాగుంది కదా గోల్డ్ కలర్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది చూడండి టోటల్ అంతా సెల్ఫ్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది కదా పల్లు కూడా చూడండి ఎంత రిచ్ గా ఇచ్చాడు అయితే బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ లో ఇచ్చాడు బ్లూ విత్ టిష్యూ కలిసి నెక్స్ట్ సారీ చూద్దామా అంటే చాలా బాగుంటది బాటిల్ గ్రీన్ కి ఎప్పుడైనా రెడ్ కలర్ కాంబినేషన్ చాలా అదిరిపోద్ది కదండి ఎంత బ్రైట్ కనపడుతుంది కదా సారీ మంచి ట్రెడిషనల్ సారీ అండి పెళ్ళికి చాలా అంటే చాలా బాగుంటుంది వేసుకుంటే చూడండి ఒకసారి బాడీ కూడా మనకి గోల్డ్ జరీ వీవింగ్ తో పెద్ద బంచెస్ బుట్ట అండ్ ఫ్లోరల్ బుట్ట స్టైల్ బయట చాలా నీట్ గా ఉంటుంది రెడ్ కలర్ కాంబినేషన్ తో రిచ్ పల్లు బేసిక్ వస్తుంది ఇక్కడ మనకి ఎడ్జ్ బేసిక్ లో వచ్చేసరికి మ్యాంగో బుట్ట అండ్ క్రీపర్ డిజైన్ స్టైల్ బేసిక్ లో వస్తుంది బ్లౌజ్ ఏమీ ఇలా ప్లెయిన్ ఇచ్చి ఇలా బోర్డర్ ఇచ్చాడు ఎందుకంటే సారీ అంతా కూడా ఇలా డిజైన్ ఇచ్చి బ్లౌజ్ కూడా డిజైన్ ఇచ్చాడు అనుకోండి అదంతా గజిబిజి బాగోదండి ఇలా ప్లెయిన్ వేసి వర్క్ చేయించుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది నెక్స్ట్ సారీ చూద్దామా బ్లూ అండి కనకాంబరం కలర్ అంటారు చూసారా అవును ఆ కలర్ కాంబినేషన్ చాలా నీట్ గా ఉంటుంది ఇది కంచిలో పాడియా పట్టు బ్రైడల్ లుక్ అండి ఇప్పుడు మనం చూసేవన్నీ కూడా బ్రైడల్ లో ఓకే స్కై బ్లూ కి మనకి కనకాంబరం కలర్ కాంబినేషన్ లో వస్తుంది చాలా నీట్ గా సారీ అంతా కూడా క్రీపర్ డిజైన్స్ పెద్ద డిజైన్ స్టైల్ లో క్రీపర్ డిజైన్ స్టైల్ వస్తుంది అండ్ పల్లు వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బేసిక్ లో చూసారంత నీట్ గా ఉంది పల్లు చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి గోల్డ్ జరీ వీవింగ్ తో పింక్ షేడ్ బేసిక్ లో ఇస్తాడండి ఇట్లా బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఇచ్చాడు చూడండి నెక్స్ట్ సారీ చూద్దామా వాటర్ రెడ్ షేడ్ ఓకే ఇట్ బ్లూ కలర్ కాంబినేషన్ పీకాక్ బ్లూ వస్తుంది చాలా నీట్ గా ఉంది చాలా అంటే చాలా బాగుందండి టమాటా రెడ్ కాంబినేషన్ అంటారు చూడండి అంటే మిర్చి రెడ్ కాదు మిర్చి రెడ్ కి టమాటా రెడ్ కి చాలా తేడా ఉంటదండి టమాటా రెడ్ కాంబినేషన్ కి మంచి పీకాక్ బ్లూ కాంబినేషన్ తో బోర్డర్ వచ్చింది చూడండి చాలా బాగుంది కదా చూడండి ఎంత రిచ్ గా ఉందో సారీ బోర్డర్ బేసిక్ కూడా డిజైనరీ గా ఇస్తాడండి 6 ఇంచెస్ బోర్డర్ లో పైన వచ్చేసరికి 4 ఇంచెస్ బోర్డర్ పైన కూడా డిజైనరీ ఇస్తాడు కింద కూడా డిజైనరీ ఇస్తాడు ఓకే అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బేసిక్ లో పీకాక్ బ్లూ చాలా బాగుంది నెక్స్ట్ సారీ చూద్దాం వైన్ కలర్ కాంబినేషన్ లో ప్రాపర్ సెల్ఫ్ హెల్ప్ బ్లూ చాలా నీట్ గా ఉంటుంది బార్డర్ అంతా బేసిక్ మనకి గోల్డ్ జరీ వీవింగ్ బాడీ అంతా కూడా సిల్వర్ వీవింగ్ వస్తుందండి చాలా నీట్ గా ఉంటుంది బార్డర్ కూడా అప్ అండ్ డౌన్ సేమ్ బార్డర్ వస్తుంది 7 ఇంచెస్ బార్డర్ లో డిజైనర్ గా పికాక్ డిజైన్ కడ్డీ డిజైన్ స్టైల్లో అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బేసిక్ లో ఫ్లోరల్ డిజైన్ స్టైల్ వస్తుంది చాలా నీట్ గా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బ్లూ కలర్ ప్రాపర్ సెల్ఫ్ హెల్ప్ బ్లూ అండ్ కింద వచ్చేసరికి మనకి ఎడ్జ్ ఆరెంజ్ బేసిక్ వచ్చింది దాని వల్ల ఇంకా హైలైట్ అవుతుంది ఇంకా హైలైట్ అవుతుంది ఓకే హైలైట్ అవడానికి కారణం ఏంటంటే చూడండి దీనికి బోర్డర్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చింది చూడండి ఆరెంజ్ కలర్ వచ్చింది అది అంతా కూడా చూడండి మిడిల్ లో సిల్వర్ డిజైన్ ఇచ్చాడు చెక్స్ లో బోర్డర్ వచ్చేసి మనకి ఐ డల్ గోల్డ్ అంటారు కదండి డల్ గోల్డ్ లో వచ్చింది చూడండి నెక్స్ట్ సారీ చూద్దామా స్కై బ్లూ కలర్ కాంబినేషన్ చాలా నీట్ గా ఉంటుంది సారీ అంతా లావెండర్ షేడ్ పెద్ద బూట వచ్చేసి క్రీపర్ డిజైన్ స్టైల్ బేసిక్ లో వస్తుంది అది డిజైన్ కూడా మనకి చెక్స్ బేసిక్ స్టైల్ లో వస్తుంది చాలా నీట్ గా ఉంటుంది పళ్ళు వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ గోల్డ్ జరీ వీవింగ్ వస్తుంది బ్లూ కలర్ కాంబినేషన్ బేసిక్ స్టైల్ లో చాలా నీట్ గా ఉంటుంది చిన్న చిన్నగా కడ్డీ లైన్స్ ఇచ్చేసి కింద మీద మధ్యలో క్రీపర్ డిజైన్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ వీవింగ్ స్టైల్ వస్తుంది గోల్డెన్ జరీ వీవింగ్ తోటి
బార్డర్ బేసిక్ మనకి బాడీలో అయితే ఏదైతుందో అదే బార్డర్ బేసిక్ హ్యాండ్స్ కి వస్తుంది మనకి. అండ్ మనకి బాడీలో కూడా మీనా వర్క్ స్టైల్ బేసిక్ లో మనకి బార్డర్ బేసిక్ ఏదైతే ఉందో ఆ కలర్ బేసిక్ లో బ్లూ కలర్ లైన్ స్టైల్ లో వస్తుంది. చాలా నీట్ గా ఉంటుంది. బూటా బేసిక్ కూడా చాలా క్లాసీగా ఒకసారి ఓపెన్ చేద్దాం మేడం. ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా బాగుంది, చాలా క్లాసీగా ఉంటుంది. కలర్ కాంబినేషన్ కూడా మనకి సూపర్ గా ఉంటుంది. సారీ అంతా కూడా బూటా బేసిక్ నిండ్ గా ఉంటుంది. కంచిలో పాడియా పట్టండి, ఇవన్నీ మా సొంత మగ్గాలు. చిల్లపల్లి అంటే సొంత మగ్గాలు, ఎవరికైనా తెలుసు. ఎక్కువ ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ లో లేదంటే కొందరికి ఏంటంటే మోత్ పబ్లిసిటీ ఎక్కువ అన్నమాట. మన నెక్స్ట్ సారీ చూద్దామా. క్లాసీ కలర్ కాంబినేషన్. సారీ అంతా ఒకసారి ఓపెన్ చేద్దాం మేడం. ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఈ సారీ గురించి. సారీ చూడండి చాలా బాగుంది కదా. మంచి మ్యాంగో ఎల్లోకి మెజెండా కాంబినేషన్ అంటాం కదండి, ఆ కాంబినేషన్తో వచ్చింది చూడండి. బార్డర్ అండ్ పళ్ళు చాలా బాగుంది చూడండి. పైన బార్డర్ వచ్చేసరికి 3 ఇంచెస్ బార్డర్ లో వస్తుంది. అండ్ కింద బార్డర్ వచ్చేసరికి మనకి 12 ఇంచెస్ బేసిక్ స్టైల్ లో వస్తుంది. చాలా పెద్ద బార్డర్. మధ్యలో వచ్చేసరికి కడ్డీ లైన్స్, ఇది రౌండ్ బంచెస్, ఫ్లోరల్ డిజైన్ స్టైల్ వస్తుంది. చాలా నీట్ గా ఉంటుంది. బాడీ అంతా కూడా మనకి డార్క్ ఎల్లో షేడ్, పెన్సిల్ వివింగ్ వస్తుంది అంటే. ఇదంతా కూడా మనకి చాలా నీట్ గా సన్న డిజైన్ లో చూసారా నీట్ గా ఉందో. పళ్ళు కలర్ వచ్చేసరికి పర్పుల్ పింక్ షేడ్ అంటారు చూసారా, ఆ కలర్ కాంబినేషన్ లో చాలా నీట్ గా ఉంటుంది పళ్ళు కూడా. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ లోనే, ఇది కూడా మనకి ఏంటంటే క్లాసీ కలర్ కాంబినేషన్. అండ్ దీనికి ఎడ్జ్ కూడా మనకి డిఫరెంట్ గా, ఇందాక చూసిన దాంట్లో ఇది గ్రీన్ ఇచ్చాడు, కొన్నిటికి ఆరెంజ్ ఇచ్చాడు. వాటి వల్ల కూడా చాలా క్లాసీగా ఉంటుంది కలర్ కాంబినేషన్స్. నెక్స్ట్ సారీ చూద్దామా. జరీ బేసిక్ స్టైల్ లో పికాక్స్ అండ్ ఫ్లోరల్ డిజైన్ స్టైల్ ఎలిఫెంట్స్ అట్లా వస్తాయండి. చాలా నీట్ గా ఉంటుంది బార్డర్ బేసిక్. బార్డర్ కింద బార్డర్ వచ్చేసరికి 7 ఇంచెస్, పైన వచ్చేసరికి మనకి 4 ఇంచెస్ లో కడ్డీ డిజైన్ స్టైల్ వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి, చాలా నీట్ గా ఉంటుంది. అండ్ మనకి ఇది బార్డర్ బేసిక్ ఏంటంటే బ్లూ కలర్ లోనే, దీనికి ఎడ్జ్ కలర్ ఆరెంజ్ కలర్ వచ్చేసి ఆరెంజ్, చాలా నీట్ గా ఉంటుంది దానికి. ఇంకా కాంట్రాస్ట్ బేసిక్ లో హైలైట్ అవుతుంది. ఆకట్టుకునే ట్రెడిషనల్ కలర్స్ తో అలరించే ట్రెండింగ్ డిజైన్స్ తో మన అందరి మనసు దోచే ఒక ప్రత్యేకమైన వెడ్డింగ్ కలెక్షన్ మనకు చిల్లపల్లి వింటేజ్ వివర్స్ లో దొరుకుతాయండి. నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇప్పటి వరకు మనం కంచి పట్టు, బనారస్, కొన్ని కొన్ని వెరైటీస్ చూసాం కదా, ఇది గద్వాల్ పట్టు వస్తుంది. పట్టు అండి. సారీ అంతా డైమండ్ బూటా వచ్చేస్తుంది. చాలా నీట్ గా ఉంటుంది. సెల్ఫ్ కాంబినేషన్. బార్డర్ బేసిక్ వచ్చేసరికి డిజైనర్ గా ఉంటుంది. చాలా నీట్ గా బూటా బేసిక్ స్టైల్ లో పైతానీ బార్డర్ అంటారు దీన్ని. అంటే కాంట్రాస్ట్ థ్రెడ్ వీవింగ్ వస్తుంది కదా, దాన్ని పైతానీ అంటారండి. పళ్ళు వచ్చేసరికి సెల్ఫ్ డిజైన్ లో, అంటే దీంట్లో కొన్ని కాంట్రాస్ట్ ఉంటాయి, సెల్ఫ్ కూడా ఉంటాయి. అండ్ పైన బార్డర్ బేసిక్ వచ్చేసరికి కొంచెం గ్యాప్ స్టైల్ బేసిక్ లో వస్తుంది. ఇట్లా కింద నిండుగా వచ్చేస్తుంది, దూరం వస్తుంది. అండ్ పళ్ళు వచ్చేసరికి సెల్ఫ్ డిజైన్ లో. అండ్ బ్లౌజ్ కూడా ఇదే కలర్ లో సెల్ఫ్ లో ప్లెయిన్ వస్తుంది, చాలా నీట్ గా ఉంటుంది. అండ్ దీంట్లో కొన్ని కలర్స్ డిజైన్స్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి. వీడియో ఎక్కువ అయిపోతుంది కాబట్టి జస్ట్ మేము సింపుల్ గా శాంపుల్ కోసమని 1-2 కలర్స్ చూపిస్తున్నాం అంతే. షాప్ కి వచ్చి విజిట్ చేస్తే ఇక్కడ స్టోర్ కి చాలా అంటే చాలా డిఫరెంట్ కలర్స్, వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ చాలా చూడొచ్చండి. ఓకేనా అండి. నెక్స్ట్ సారీ చూద్దామా. ప్యూర్ పైతాని వస్తుందండి ఇది. ఓకే, బాటిల్ గ్రీన్ లైట్ బేబీ పింక్ షేడ్ కాంబినేషన్ బేసిక్ స్టైల్. సారీ అంతా బుటా బేసిక్, గద్వాల్ లో కూడా పైతాని. ఓకే, నేను గద్వాల్ లో పైతాని చూడలేదు. ఓకే, చాలా బాగుంటుంది. సారీ చూసారండి చాలా బాగుంది కదా, డిఫరెంట్ గా యూనిక్ గా. ఈ సారీ వచ్చేసి మనకి గద్వాల్ సారీ, బార్డర్ వచ్చేసి ఏమో పైతానీ బార్డర్ అన్నమాట. ఇలా డిఫరెంట్ 2 చాయిసెస్ తో మనం చేశారు కాబట్టి దీన్ని ఫ్యూజన్ సారీ అని అంటారు. కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లో పళ్ళు ఏదైతే ఉందో ఆ స్టైల్ లో కాంట్రాస్ట్ బేసిక్, హ్యాండ్స్ కి బార్డర్ బేసిక్ అనేది యాడ్ అవుతుంది. కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదండి, బాటిల్ గ్రీన్ కి పింక్ కలర్ తోని చాలా నీట్ గా ఉంది. పళ్ళు కూడా చాలా అంటే చాలా బాగుంది, మల్టీ కలర్స్ తీసుకున్నారు, చాలా బాగుంది. ఇంట్లో ఇంకా కలర్స్ డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ సారీ బాందినిలోనే క్రష్డ్ వస్తుంది. అంటే బాందిని అనేసరికి ఇంకా ఆ బేసిక్ లోనే వస్తుంది, క్రష్డ్ బేసిక్. క్రష్డ్ చాలా నీట్ గా ఉంటుంది.
అండ్ బాడీ అంతా కూడా మనకి పేస్టల్ కలర్. అండ్ ఇది ఇలా చూస్తే ఇలా అర్థం కదండి, రోలింగ్ చేయించుకోవాలి. రోలింగ్ చేయించుకుంటే ఇలా వస్తుంది సారీ అంతా. రోలింగ్ చేయించుకోవాలి అంటే ఈ బాందిని ఏంటంటే దీంట్లో బిఎఫ్ కింద వేసి థ్రెడ్ చూడతారు కాబట్టి ఈ బేసిక్ అనేది వస్తూ ఉంటుంది. మనకి క్రష్ ఎందుకు వస్తుంది అని చెప్పి చాలా మందికి డౌట్ ఉండొచ్చు. అసలు క్రష్ ఎందుకు వస్తుంది అంటే ఇలా సారీ ఉంటుంది కదండి, సారీ కి చూడండి ఇలా చిన్న చిన్న డిజైన్ ఉంటుంది కదా, దాంట్లో బియ్యం గింజ పెట్టి ఇలా చుడతారంట దారం వేసి, అప్పుడు డై చేస్తారు అనుకుంటా. అందుగురించి ఇలా ఈ డిజైన్ రావడం కోసమా ఇలా క్రష్డ్ లాగా ఇలా వస్తుంది అన్నమాట. కాంట్రాస్ట్ బోర్డర్ బేసిక్ కూడా మనకి కింద వైపు లో గంగా జమున బోర్డర్ అంటారు దీన్ని. ఓకే, టూ కలర్స్ వచ్చాయనా. అండ్ పళ్ళు వచ్చేసరికి కాంట్రాస్ట్ లో స్మాల్ జరీ వీవింగ్ తో ఆల్ ఓవర్ జరీ వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా నీట్ గా ఉంటుంది. కింద బోర్డర్ బేసిక్ అంతా గ్రీన్ వచ్చింది కాబట్టి కలర్స్ డిజైన్స్ ఇంకా వెరైటీస్ ఉన్నాయి. ఇంకొక వెరైటీ దీంట్లో బాందీల్లోనే ఇంకో వెరైటీ చూడండి, పికాక్ కలర్. ఓకే, మెహందీ కలర్ అంటారు చూసారా, మెహందీ కలర్ అంటారు కలర్ చాలా నీట్ గా ఉంటుంది. పికాక్ కలర్ కి సారీ అంతా జరీ వీవింగ్ తో జిగ్జాగ్ డిజైన్ స్టైల్ బేసిక్ వస్తుంది. ఇది కొంచెం నార్మల్ గా రోలింగ్ చేసింది, ఇంకా కావాలంటే ఇంకా రోలింగ్ చేయించుకోవచ్చు. సింపుల్ గా వస్తుంది. అండ్ పళ్ళు వచ్చేసరికి కాంట్రాస్ట్ అప్ అండ్ డౌన్ సేమ్ బార్డర్ మెహందీ గ్రీన్. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కూడా కాంట్రాస్ట్ లో మెహందీ గ్రీన్ చిన్న బార్డర్ వస్తుంది, చాలా నీట్ గా ఉంటాయి కలర్. ఇదంతా జరీ వీవింగ్ అండి, జరీ వీవింగ్ అండి. ఇది బాందినియేనా? బాందినియే అండి. ఓకే, బ్లూ కలర్ లోనే చాలా బాగుంటుంది. ఇది కంచి బాందినే అంటారు. బార్డర్ వచ్చేసరికి కంచి కంచి బార్డర్ వస్తుంది. ఈ సారీ కూడా బాందినీ సారీ అండి. చూడండి బాందినీ సారీకి కంచి బార్డర్ అండి, డల్ గోల్డ్ లో ఇచ్చారు చూడండి. ప్లెయిన్ కాకుండా కూడా డిజైనరీ గా ఇస్తాడు. ఇక కింద వచ్చేసరికి మనకి చిన్న చిన్న ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు. మిడిల్ లో అంతా స్మాల్ బూటా బేసిక్ సారీ, అంతా జిగ్జాగ్ డిజైన్ స్టైల్ బేసిక్ లో చాలా నీట్ గా ఉంటుంది. మధ్యలో వచ్చేసరికి మనకి బాందిని బూటా అని యాడ్ అవుతుంది. ఇలా చూస్తే అర్థం కాదు కానీ ఇలా చూస్తే రోలింగ్ చేసుకుంటే మాత్రం చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సారీ ఇలా కూడా కట్టుకోవచ్చు, ఇలా కూడా కట్టుకోవచ్చు. షార్ట్ గా ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది, కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి రోలింగ్ చేపించుకోవాలి కంపల్సరీగా. అండ్ పళ్ళు వచ్చేసరికి కాంట్రాస్ట్ జరీ వీవింగ్ కాంట్రాస్ట్ బేసిక్ స్టైల్ లో. బ్లౌజ్ వచ్చేసరికి కూడా బ్లౌజ్ కూడా అనేది బాందిని వస్తుంది అండి. ఓకే, ఇవన్నీ బియ్యం గింజకి దారాలు చుట్టి ఇలా డై వేస్తారంటండి, అందుకే ఇలా వస్తుంది. నేను ఇన్ని రోజులు నాకు తెలీదు క్రష్డ్ అంటే ఇలా బియ్యం గింజ వేసి చుడతారని. ఇదిగో ఇప్పుడు ఈ రెండు మూడు పోగులు చూసి ఇదిగోండి, ఇందులో నుంచి వచ్చినాయి అన్నమాట ఈ దారం పోగులు కూడా. నెక్స్ట్ సారీ చూద్దామా, పర్పుల్ కాంబినేషన్. సారీ అంతా ఆల్ ఓవర్ వీవింగ్స్ చాలా నీట్ గా ఉంటుంది. సారీ అంతా స్మాల్ బూటా బేసిక్ లో చెక్స్ వచ్చేసి మధ్యలో అంతా మనకి ఇదేమంటారు పిచ్వై డిజైన్స్ అంటారు, అది జరీ వీవింగ్ లో మనకి నందీస్ డిజైన్ స్టైల్ అట్లిస్తారు. నందీస్ అండి చాలా నీట్ గా ఉంటుంది. అండ్ పళ్ళులో కూడా మనకి అదే బేసిక్ లో నందీస్ అంటే ఇక్కడ కనబడలేదు, కొంచెం క్లారిటీగా ఉంటుంది, చాలా నీట్ గా ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ గా బూటా ఇస్తాడు అండి, ఇలాగా ప్లెయిన్ కాకుండా డిజైన్ ఇచ్చారు. సారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ జార్జెట్ కదా, ఇది ప్యూర్ కడి జార్జెట్ అండి. ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోరు. ఇక్కడ అన్ని రకాల రెడీమేడ్ డ్రెస్సెస్ లైక్ క్రాప్ టాప్స్, లెహెంగాస్, లెహెంగా ఓనీస్, గాగ్రాస్, చుడీదార్స్, ఇవే కాకుండా మెన్స్ షర్టింగ్స్ అండ్ సూటింగ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. మంచిగా అందరు ఫ్యామిలీ మొత్తం షాపింగ్ చేసుకోవచ్చండి. చూడండి కింద వచ్చేసి అన్ని ప్యాంట్ పీసెస్ తాండ్లు, పైన వచ్చేసి అంత షర్టింగ్స్ అండి. చూడండి ఇవన్నీ సెమీ స్టిచ్డ్ లెహెంగా ఓనీస్ అండి. చూడండి ఎన్ని వెరైటీస్, చాలా రకాలు ఉన్నాయి. పెళ్ళిళ్ళకి రిసెప్షన్స్ కి వేసుకోవడానికి చాలా బాగుంటాయి. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. దగ్గర గ్రౌండ్ ఫ్లోర్ లో ఫ్యాబ్రిక్ మెటీరియల్ కూడా ఉందండి, కాటన్, లెనిన్, జార్జెట్, మంగళగిరి, షిఫాన్, సీక్వెన్స్ మెటీరియల్, ఎంబ్రాయిడరీ, రా సిల్క్, చాలా ఫ్యాబ్రిక్ మెటీరియల్స్ ఉన్నాయండి. చక్కగా లెహెంగా ఓనీస్, లెహెంగాస్, బ్లౌజెస్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇక్కడ కలెక్షన్ చూస్తే ప్రతి ఒక్క సారీ ఓపెన్ చేయాలా అని అనిపిస్తుందండి, కానీ వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి కొన్ని సారీస్ చూపించాను. చూసారు కదండి సారీస్ ఆకట్టుకునే ట్రెడిషనల్ కలర్స్తో, అలరించే ట్రెండింగ్ డిజైన్స్తో ఎంత బాగున్నాయో. ఇంకెందుకు ఆలస్యమండి, వీళ్ళ షోరూమ్కి వచ్చి విజిట్ చేసేయండి. వీళ్ళ ఫుల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నానండి విత్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.